భారతదేశంలో ప్రపంచ కప్ ఫైనల్స్ గుజరాత్లోని అహ్మదాబాద్ మోడీ స్టేడియంలో జరగబోతుంది. ఆ మ్యాచ్ని ఎట్లయినా సరే, ఇప్పటికే మొన్న G20 సమావేశాలు పేల్చేస్తాం, కాశ్మీర్ సమావేశాలు పేల్చేస్తాం, దేశమంతా అల్లకల్లోలం సృష్టిస్తాం, హమాస్ తీవ్రవాదుల తరహాలో దాడులు చేస్తాం, ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి పన్ను అనేటువంటి ఖలిస్తానీ తీవ్రవాది, తాజాగా వాడేమో కెనడాలో ఉంటున్నాడో తెలియదు, అమెరికాలోనే ఉంటున్నాడో తెలియదు, యూరప్ దేశాల్లోనే ఉంటున్నాడు, వాడిని పట్టుకోవాలంటే పెద్ద కష్టం కాదు, కానీ వాడికి భావ ప్రకటన స్వాతంత్ర పక్కలో భాగంగా వాడు అట్లా మాట్లాడడానికి తమకు తప్పు లేదంటుంది. మా వాళ్ళ దేశానికి ప్రాబ్లం లేదు కాబట్టి, ఇండియాకే ప్రాబ్లం కాబట్టి తమకు సంబంధం లేదన్నట్టే వ్యవహరిస్తుంటుంది అమెరికా. ఆ నేపథ్యంలో కెనడా కూడా, ఆ నేపథ్యంలో తాజాగా భారత ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యం తీవ్రంగా స్పందించింది, ఆయా దేశాలకు స్పష్టంగా చెప్పింది ఇట్లాంటి వాడిని పట్టి అప్పగించండి అని క్వశ్చన్ చేసింది, ఎందుకు అప్పగించరని నిలదీసింది.